తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ అని ముస్తాబాద్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోడేరి భరత్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ 109వ జయంతి వేడుకలను మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాల్లో పేదలకు సేవ చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాబూజీ ఎనలేని కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాబూజీకే దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తడుగ బాలకిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, పద్మశాలి నాయకులు గూడూరి భరత్, తాటిపాముల లక్ష్మీనారాయణ, కృష్ణహరి పద్మశాలీలు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భం, వారు స్వతంత్ర సమర యోధులు. మరి తెలంగాణ ఈరోజు గెలిచిందంటే కారణం ఆ రోజు జలదృశ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి నిర్బంధాలు ఉన్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనుభవం సందర్భంలో ఎవరు కూడా జాగనివ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీకి నిలవడానికి నీడయ్యేనటువంటి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు జలదృశ్యంలోని తన సొంత ఇంటిని మరి ఉద్యమ పార్టీ కోసం ఆ రోజు జాగను కేటాయించి ఇల్లునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు మంత్రివర్గంలో ఉండి కూడా రాజీనామా చేశారు స్వతంత్ర తెలంగాణ ఉద్యమం కోసం. అంతటి గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబూజీ అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, అయితే ప్రభుత్వం కూడా మరి వీరి యొక్క జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి ఈ సందర్భంలో మేము ముస్తాబాద్ మండల ప్రజలందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.